హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతీస్ ఫ్యామ్ జామ్ విత్ మిరాకిల్ మిన్నీ. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈ వీడియో ఏంటంటే ఎ డే ఇన్ అవర్ అత్తయ్యాస్ హోమ్. మేమేంటంటే ఫంక్షన్కి వెళ్ళాము, వచ్చాక మా ఇల్లు కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము, అదంతా ఈ బ్లాగ్లో ఉండిద్ది. మా అత్తయ్య వాళ్ళు మార్నింగ్ లెగుస్తారు 5:30-6 కల్లా, కల్లాప్ జల్లుకొని అవంతా ఊడ్చుకొని. మేము కొంచెం లేట్గా లెగుస్తాము, ఎందుకంటే పిల్లలకి కొంచెం ప్లేస్ చేంజ్ అయితే నిద్ర పట్టడం కాస్త కష్టం అందుకని. తినవా, ఫుడ్ తినవా? లే, ఫుడ్ తిని పడుకుంది. కానీ యాక్చువల్లీ మిన్నీకి కొన్ని టైమింగ్స్ ఉంటాయి, లైక్ నైట్ 10:30-11 పడుకొని మార్నింగ్ 8 or 9 లెగిసిద్ది. దానికన్నా ఒక 5-10 ముందు లెగిసిన, లైక్ అరౌండ్ 8 కానీ 7 కానీ లెగిసిందంటే మళ్ళీ ఆ టైం కరెక్ట్ మళ్ళీ నిద్రపోవాల్సిందే. తింటాం కూడా తిందు, అందుకే లేజీగా ఉంది. కొంచెం 7:30-8 లెగిసిందని మళ్ళీ పడుకోవడానికి చూస్తుంది. మా అత్తయ్య మా ఆయన కర్రీలోకి చింత చిగురు కోస్తున్నారు, సో ఈలోపు మిన్నీ ఆడుకుండిద్దని అక్కడే వదిలేశాను. నిజం చెప్పాలంటే ఇంట్లో వేడి కన్నా కూలర్కి ఇంకా జిడ్డు కారిపోతున్నాం. బయట చాలా హాయిగా ఉంది ఆ చెట్లు కింద. మిన్నీ నుంచో, వెరీ గుడ్, ఇడి చూడు. కృష్ణ ఈ లేతది కొయ్యాలా? లేతాకు చూసి కోస్తున్నారు. మా అత్తయ్య మా ఇంటికి కూడా పంపించేది, ఐ మీన్ విజయవాడకు కూడా పంపిస్తుంది, ఎందుకంటే ఇది చాలా కాస్ట్. విజయవాడలో మా ఆయన అన్నారు 100 రూపీస్ దాకా ఉందని, బట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు నిండా ఉండిద్ది. సో మేము వచ్చినప్పుడల్లా కోసి పంపించిద్ది ఇది, ఇంకా కొన్ని ఐటమ్స్ మా ఇంటి దగ్గర దొరికేవి. వీళ్ళు కోస్తున్నారని చెప్పి మా మిన్నీ కూడా కొయ్యడానికి ట్రై చేస్తుంది. ఈ చెట్టు చింతపండే మాకు మా అత్తయ్య వాళ్ళు పంపిస్తూ ఉంటారు, మొత్తం అదే సరిపోయిద్ది, బయట కొనాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ మధ్య పల్లెటూరులో కూడా గేదెలు తగ్గిపోతున్నాయి, ఎవరు అంత ఉంచుకోవట్లేదు, ఇంట్లో పాల వరకే ఉంచుకుంటున్నారు. మేము కూడా అంతే ఒక 2 ఉంచారు మా అత్తయ్య వాళ్ళు. పోను అన్నీ తగ్గిపోయేటట్టున్నాయి పల్లెటూరుల్లో కూడా. అండ్ పెద్దది కొత్త డ్రెస్ వేసుకుందంట, అది చూపించడానికని వచ్చింది. ఎలా ఉందో ఫస్ట్ నన్ను అడగటానికి ఆ డ్రెస్ చూడు, అక్క డ్రెస్ చూడు, సెకండ్ ఈ వక్కకి, వెరీ గుడ్, కిస్ ఈ వక్కకి, వెరీ గుడ్. సరే పదండి, ఇంకా కరెంట్ వచ్చిందంట. ఇంకా ఆఫ్టర్నూన్ అలాగా తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉంటే స్టార్ట్ అయ్యాము. ఎండ ఎలా ఉందంటే టూ మచ్ ఉంది, అసలు నాకు అస్సలు రావాలనే లేదు. బట్ కృష్ణ వెళ్దాం వెళ్దాం అని చెప్పి తీసుకొని వచ్చాడు. ఇన్నికి మటుకు మంచి సరదా, బయట కంటే చాలు రెడీగా ఉండిద్ది. మా అత్తయ్య అంటుంది ఇక్కడ ఉంటే వీళ్ళంతా నీ ఫ్రెండ్స్ అవుతారు అని చెప్పి మిన్నీకి చెప్తుంది. నిత్యకి వీళ్ళంతా తెలుసు, ఎందుకంటే అది అక్కడే ఉండదు కదా. నాకు మా అమ్మ డైలాగ్ గుర్తొచ్చింది, ఎప్పుడు అంటూ ఉండిద్ది పెద్ద గులాబ్ పువ్వు నువ్వు అని. నాకు అసలు ఈ ఎండలు ఇవన్నీ నా వల్ల కాదు అసలు కొంచెం కూడా. అత్తయ్య వాళ్ళకి ఏంటంటే ఈ ఎండలు ఏం పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు పొలాల పనులకి వాటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎండ కూడా ఏమనిపించదు. అదే మనమైతే ఏసీల కింద వర్క్ చేస్తాం కదా, కొంచెం కూడా తట్టుకోలేము. అందుకే మా మిన్నీని మరీ అంత కంఫర్ట్ జోన్లో కాకుండా కొంచెం అన్నీ చూపిస్తున్నాం. ఆటోలో ఓల్డ్ సాంగ్స్, మంచి బీట్ ఉన్నవి, ఒక వైబ్ కదా, మేము కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో మేము ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాము. ఆ ఊరు పేరు యాక్చువల్లీ నేను మర్చిపోయాను. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, అక్కడికి వెళ్ళాక చిక్కాక్ చికాక్ చేసింది, ఫుల్గా ఏడుపు, నాకే ఇరిటేషన్ వచ్చేసింది. సో ఫైనల్లీ వచ్చాము, అక్కడ అందరినీ పలకరిస్తూ ఉంది మా అత్తయ్య. మిన్నీ ఏమో ఎక్కడ దేవుడు బొమ్మ కనిపించినా చాలు రెడీగా ఉండిద్ది దండం పెట్టడానికి. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అక్కడ పెద్దది ఉంది, సో దాన్ని చూపించి మా అందరికీ ఒకటే దండం పెడుతూ ఉంది. సరే
ఇంకా తెలంగాణ భోజనాలు తెలిసిందే కదా, బగారా రైస్ అండ్ కక్క ముక్క ఫుల్గా ఉండిద్ది. మన ఆంధ్రాలో ఏమో ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేయరు శుభకార్యాలకి. ఏ మాటకి ఆ మాట టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఎండలో ఎక్కువ న్యాయం చేయలేకపోయానులే కానీ అదే ఏసీలో కూర్చోబెట్టుంటే 2-3 ప్లేట్లు దంచేసేదాన్ని. బోటీ ఫ్రై కూడా సూపర్ ఉంది. అసలు ఇన్ని ఏడుపుకి ఎక్కువ తినలేకపోయాను. ఎండాకాలం ఏదన్నా ఫంక్షన్లకు అసలు వెళ్ళేటట్టే లేదు పరిస్థితి. సో కూల్ డ్రింక్ అన్నా తీసుకుందాం అని చెప్పి మధ్యలో ఆగాము. మిన్నీ కార్ ఎక్కాక హాయిగా ఉంది. రాదు రాదమ్మా, రాదే బంగారము. ఇది నల్ల బంగారం, ఇది నల్ల బంగారం, ఇది రాదు. ఇది ఎండాకాలంలో కూల్ డ్రింక్లు, మామూలుగా జ్యూస్లు ఇవన్నీ లేకపోతే మనం ఏమైపోతామో కదా. ఐస్ క్రీమ్స్ ఇవన్నీ స్ప్రైట్ తీసుకోలేదా? స్ప్రైట్ ఇవి నాకు. మిని నీకేం కావాలి? మిని నాకా స్ప్రైట్ దీనికంట. భోజనాల దగ్గర ఎంత గోల్ చేసిందో సరిగ్గా తిననీను కూడా తినలేదు నన్ను. మేబీ దానికి కూడా ఇరిటేషన్ వచ్చేసినట్టుంది. ఎప్పుడైతే కార్ ఎక్కి ఏసీ ఆన్ చేసామో మంచిగా ఉంది కుదురుగా. అండ్ మీలో ఎంతమందికి కడ్డీ చేపలు, మెత్తళ్ళు, ఎండ్రోయ్లు ఇవన్నీ ఇష్టం? చాలామందికి స్మెల్ అస్సలు నచ్చదు. ఇవి ఫస్ట్ మట్టి అదంతా పోవటానికి ఫ్రై చేసినాం, ఆ తర్వాత కడగాలంట. మా మమ్మీ ఏమో డిఫరెంట్ ప్రిపరేషన్ చేసిద్ది. దీంట్లో చింత చిగురు వేసుకొని తింటే ఆ ఫ్రై ఎంత బాగుండితో వేడన్నంలో. చింత చిగురు కూడా మంచి లేతగా ఉంది. అదే ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు నైట్ డిన్నర్ కోసము. దీన్ని తీసుకెళ్ళు, పిలుస్తుంది నానా. మా ఇంటి దగ్గర ప్లేస్ మటుకు చాలా బాగుండిద్ది. మనం మంచిగా గార్డెనింగ్ అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్గా వెజిటేబుల్స్ వేసుకుంటే ఎంత ప్లేస్ అంటే అంత ప్లేస్. హాయిగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తినచ్చు. బట్ మా అత్తయ్య వాళ్ళు అన్నీ వేయలేదు. కొన్ని కరివేపాకు, చింత చిగురు, మామిడికాయ, ఇంకొన్ని ఇదివరకు బెండకాయలు ఉన్నాయి ఉండేవి అలాగా కొన్ని వేశారు. బట్ ప్లేస్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది నాకు. ఈవినింగ్ టైం మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు. చల్ల గాలి వస్తుంది, హాయిగా అనిపిస్తుంది. చిన్న మామిడికాయ చెట్టు ఉంటే ఇంకా అది చూడడానికి వచ్చాం. కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఆ మిన్నీ ఇంటి రుచుల కరివేపాకు పొడి కూడా చాలా మందికి ఇష్టము. బట్ కలర్ ఎందుకు అలా ఉండిద్ది మరీ గ్రీన్గా అంటారు. మేము ఎక్కువ కరివేపాకు వేస్తాము ఎందుకంటే హెల్దీ కాబట్టి. దాంట్లో వేసేవి దినుసులు అవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం స్పైసీ కోసం వేస్తాము టేస్ట్ బాగుండాలని. బట్ కరివేపాకు క్వాంటిటీ ఎక్కువ వేస్తాం అందుకే అలా ఉండిద్ది. అండ్ నాటు గుడ్లు చాలా ఉన్నాయి, కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు. కోళ్ళు మేము ఇంటి పర్పస్కి అంటే ఇంట్లో మట్టుకే పెంచుతాము. నిత్యం మేము వస్తే మాక్సిమం మా దగ్గరే ఉండిద్ది. అది ఉండటం వల్ల కొంచెం మిన్నీకి కూడా టైం పాస్ అవుతుంది. కిడ్స్కి కిడ్సే మంచి ఆడుకోవటానికి అంత బాగుండిద్ది. పెద్దలతో మనతో ఉండమంటే ఎక్కువసేపు ఉండలేరు. ఈవెన్ మేము వెళ్ళినా కానీ నిత్య ఎక్కువ మా దగ్గరే ఉండిద్ది. ఎంతైనా ఎప్పుడు మన పక్కన ఉండేవాళ్ళకన్నా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళంటేనే ఎఫెక్షన్ ఉండిద్ది కదా. గుడ్లు చాలా బాగున్నాయి. మా మిన్నీ ఇంటి రుచులు కరివేపాకు కారం టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మంచిగా వేడన్నంలో కాస్త వేసుకొని తింటే అద్దిరిపోయిద్ది. అంటే హెయిర్కే పని చేసిద్దా అంటే హెయిర్కనే కాదు, అది చాలా వాటికి యూజ్ అయ్యిద్ది. మంచిది హెల్త్కి, అందుకే మనం నార్మల్గా తినలేం కాబట్టి కొంచెం ఇలా కరివేపాకు కారం చేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. వీడియోలో ఏంటి అలాగా బట్టలు లేకుండా చూపిస్తున్నాను అనుకోవద్దు. యాక్చువల్లీ దానికి అస్సలు గాలాడట్లేదు, ఏ వేసినా కానీ ఇరిటేట్ అయిపోతుంది. నాకే చిరాగ్గా ఉంది, అంత జిడ్డు ఎండ ఉంది అక్కడ. కరెంట్ ఒకటి ఉండట్లేదు. ఈవినింగ్ అయ్యాక కొంచెం హాయిగా అనిపించింది. క్లైమేట్ అంతా చల్లగా అయ్యేసరికి ఈ కోళ్ళన్నీ ఈవినింగ్ టైమ్ కదా కొంచెం బయటికి వదిలారు తినడానికి. ఆ పక్కన ఉండేది మా స్టోర్. ఇల్లేమో చిన్నగా ఉండిద్ది, ప్లేస్ ఏమో పెద్దగా ఉండిద్ది. నీకి కొన్ని నైట్ వేర్ టీషర్ట్స్ తీసుకున్నప్పుడు పెద్దదానికి కూడా తీసుకున్నాను 3 టీషర్ట్స్. ఇవి ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లోనే తీసుకున్నాను.
నాకు మంచిగా అనిపించినాయి, లైక్ చెమ్కీ వచ్చి కొంచెం ట్రెండీగా. ఇప్పుడు గర్ల్స్ జీన్స్ మీద అవి వేసుకుంటే బాగుంటాయి కదా, సో అందుకని తీసుకున్నా. ఇది కొంచెం లూజ్ అయింది బట్ నెక్స్ట్ ఇయర్కి అలా అయితే సరిపోయిద్ది. నార్మల్గా దీనికి ఏమైనా తీసుకుంటే వేసుకోదు, కానీ దాని దగ్గర అది వేసుకున్నాక ఒకటే పట్టుకొని లాగేస్తుంది. ఇచ్చింతే కదా. అండ్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చినాయి. టీషర్ట్స్ మిన్నీకి దీనికి అన్ని 150 లోపే ఉన్నాయి టీషర్ట్స్ అండి. అసలు నా ఫేవరెట్ టీషర్ట్ ఇది, ఐస్ క్రీమ్ బొమ్మ వచ్చింది. ఇదైతే అల్టిమేట్ ఉంది. మీకు ఏ టీషర్ట్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవన్నీ నేను జూడియోలోనూ ఎక్కడో తీసుకున్నాను, కరెక్ట్గా గుర్తులేదు. మిన్నీకి దీనికి ఇద్దరికి తీసుకున్నాను. నైట్ తిన్నాక ఒకటే వాకింగ్ చేసేస్తుంది. వాకింగ్ అయ్యాక పడుకోవడమే. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బై.